Close to nature is close to the world. Myron Western Blossoms at Shankarpally 7799-949104. Iroju Gramma Ward Sachivalaya Udyogula Federation ku Rashtramlo unnatuvanti anni jillala nunchi viriviga vichesinatuvanti comrades andaru kuda పేరు పేరును నమస్సుమంజలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేకుండా మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను నెలకొల్పారు 130,000 మంది వరకు ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి ఇంతమందిని యువతకి ఉద్యోగాలు కల్పించడంటిది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు. దీనికి ముఖ్యమంత్రి గారికి మనమంతా కూడా అభినందనలు తెలియజేయాల. అదే విధంగా ముఖ్యమంత్రి గారు నిజంగానే గనక రాజకీయం గనక ఉపయోగించినట్లయితే సంవత్సరానికి ఒక 20,000 మంది చొప్పున అపాయింట్మెంట్ చేయొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మరి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థని నెలకొల్పడం జరిగింది. దీన్ని ఈ వ్యవస్థను నెలకొల్పడం కరెక్టేనని మరి కరోనా సమయంలో మన యొక్క సేవలు నిజంగా నిరూపించబడ్డాయి. మీ యొక్క సేవలు అమోఘం, అద్భుతం. మరి ఆ విధంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలనే క్రమం తప్పకుండా రెగ్యులరైజేషన్ చేయడం కూడా జరిగింది. అయితే ఉన్నటువంటి ఉద్యోగాలలో విద్యాధికులైనటువంటి గ్రామవాడ సచివాలయ వ్యవస్థలో విద్యాధికులు ఎక్కువ మంది కూడా పట్టభద్రులై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్కేలు రికార్డెస్టెంట్ స్కేలు కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి స్కేల్ ఇవ్వడం జరిగింది. దీన్ని కనీసం జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అన్న కూడా ఇస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విద్యార్థికుల్ని మరి సర్వీస్ రూల్స్ ఉద్యోగాలు అయితే ఇచ్చారు, దీనికి ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి జాబ్ చార్ట్లు ఇవాళ శానిటేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి వాళ్ళకి పనివేళలు లేకుండా తెల్లవారుజామున రమ్మని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా వాళ్ళకి పనివేళలు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో మరి అదర్ స్పెషాలిటీ జిల్లాలో పనిచేసేటువంటి వాళ్ళకైతే కల్పించారు. మిగతా మరి జిల్లా ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా దాని మీద కూడా ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి సర్వీస్ రూల్స్ని ప్రమోషన్ ఛానల్ కానీ సర్వీస్ రూల్స్ని కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం సత్వరమే ఈ వ్యవస్థని అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి వ్యవస్థని వెంటనే మరి వీళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా చూడాలా. అలాగనే కొన్ని చోట్ల అర్బన్లో కానీ కొన్ని గ్రామాల్లో మరి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏపీ ఎన్జిఓ అసోసియేషను అలాగనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మరి పనిచేస్తున్నటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ భాష ఆధ్వర్యంలో ఎక్కడ ఏ కేసు వచ్చినా కూడా ఎక్కడ ఏ ఒత్తిడి వచ్చినా కూడా అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని సత్వర పరిష్కారం చేస్తాం. ఇప్పటివరకు ఏపీ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో మీకు రావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం ఇప్పుడు దాకా ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ రాయితీలు మొత్తం కూడా వచ్చే విధంగా పోరాటం చేశాం. ఇక మీదట మీకు వచ్చేటువంటి ప్రమోషన్స్ విషయంలో కానీ అలాగనే జాబ్ చార్ట్ విషయంలో కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా ఏపీ ఎన్జిఓ సంఘం అండగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను.
నా పేరు ఎండి జానీ పాషా. నేను గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీఎన్జిఓ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఎన్నికకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నింటి మీద కూడా చర్చించడం కోసం గౌరవ పెద్దలు, ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి దృష్టికి కొన్ని సమస్యలను తీసుకువెళ్లడం కోసం మా పెద్దలు బండి శ్రీనివాసరావు గారు, శివారెడ్డి గారు, విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏ రకమైనటువంటి వైఖరి అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది, ఏ రకంగా చేస్తే న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కారం అవుతాయనే దానికి ఈరోజు సమావేశం అనేది ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషన్ డిక్లేర్ అయింది, అలాగే ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, ఇంకా మిగతా సెలవులకు సంబంధించి విధుల్లో చేరిన మొదటి రోజు నుంచి కూడా సెలవులన్నీ వర్తింపజేసే విధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎస్ఆర్లో ఎంట్రీస్ చేయడంలో కానీ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయడంలో కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులు ఎవరైతే పాత మాకంటే సీనియర్ ఉద్యోగులు ఉన్నారో వారు కొంత వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ మేము సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేటువంటి ఒక భావనని కలిగిస్తూ ఇంకా కూడా మమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు వారి పనివేళలకు సంబంధించి ఉదయం 5 గంటలకి విధులకు హాజరయ్యే దాని నుంచి విముక్తి కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విన్నవిస్తూ ఉన్నారు. ఈ వినతిని కూడా మా పెద్దల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి సార్ దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత తొందరగా వారికి కూడా ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగా పనివేళలు కల్పించే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులుగా నియమితులైనటువంటి 7040 మంది గ్రామ సచివాలయ ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వీరందరికీ ఇతర గ్రేడ్ 1 నుంచి 5 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శుల జాబ్ చార్ట్ ఒకటే అని చెప్పినప్పటికి కూడా 149 జీవో అమలుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి గత 9 నెలల క్రితం ఫైల్ పెట్టినప్పటికి కూడా ఆ దస్త్రం ఇంకా ఆమోదం పొందలేదు. దాని గురించి కూడా ఈరోజు చర్చా కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది. అదే రకంగా ఎడ్యుకేషన్ సెక్రటరీస్ అయితేనేమి, ఇతర వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీస్కి ఎడ్యుకేషన్ విభాగంలో వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలాగే ఒక్కొక్క అంశానికి సంబంధించి ప్రతి ఫంక్షనరీకి కూడా స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించే విధంగా, అదే రకంగా వారందరికీ కూడా ప్రమోషన్ ఛానల్స్ త్వరగా వీలైనంత త్వరగా డిసైడ్ చేస్తూ డిక్లేర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా ఆర్పీకేల్లో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్, సెరికల్చర్ ఎవరైతే ఉన్నారో, ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ కూడా సచివాలయ ఉద్యోగులు అందరితో పాటు బదిలీలు అవకాశం కల్పించినప్పటికీ ఆ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బదిలీ నిలిపివేయడం జరిగింది. వారికి కూడా వీలైనంత తొందరగా అంటే రాబోయే నెలలో జూలై మాసంలో వారికి కూడా బదిలీలు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి అడ్మిన్ సెక్రటరీస్కి పూర్తిస్థాయి పాలనా బాధ్యతలు, అలాగే సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒకరోజు సెలవు తీసుకోవాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడో అధికారుల దగ్గరికి 4-5 దగ్గరికి వెళ్తే కానీ ఇచ్చే పరిస్థితులు లేవు. వీటి నుంచి కూడా విముక్తి కల్పించి వారికి ఒక నిర్దిష్టమైనటువంటి అధికారి దగ్గర సెలవు మంజూరు చేసేటువంటి విధానానికి కూడా అవకాశం కల్పించాలని, అదే రకంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది యూనిఫామ్కి సంబంధించి కూడా మా సచివాలయ ఉద్యోగులు అనేక మంది వాస్తవంగా యూనిఫామ్కి ఎవరు వ్యతిరేకం కాకపోయినప్పటికీ కూడా కొంతమంది సీనియర్ ఉద్యోగులు మా కార్యాలయాల్లో మమ్మల్ని ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా పరిగణిస్తున్న కారణంగా వారు అవలంబిస్తున్నటువంటి వైఖరికి ఇబ్బందికరంగా ఉండటంతో దానికోసం ఈ ఏదైతే మనకు సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ యూనిఫామ్ ఉందో దాని వినియోగత కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా చివరిగా 9 నెలలు ఏదైతే ప్రొఫెషన్ డిక్లరేషన్కి సంబంధించి ఆలస్యం జరిగిందో దానికి సంబంధించిన అరియర్స్ని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే చివరిగా ఈ అక్టోబర్ 2 నాటికి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వివిధ కార్యక్రమాలు వివిధ పేర్లతో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ, సెల్యూట్ సీఎం అంటూ, అలాగే సలాం సీఎం అంటూ, ఈసారి కూడా అదే విధంగా 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దీన్ని కొనసాగిస్తూ సచివాలయ ఉద్యోగులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కొనసాగింపులో భాగంగా
జగనన్నకు వందనమనేటువంటి ఒక స్పెషల్ క్యాప్షన్ తో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి అలాగే సచివాలయ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా కృతజ్ఞతలుగా ఉంటారని ఇన్ని 130,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకి ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్కి విచ్చేసినటువంటి సోదరులు సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ బాషా తెలియజేసినటువంటి విషయాలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మరి పాజిటివ్ దూరంలో తీసుకెళ్లడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. మరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకురావడం మరి దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఆ యొక్క వ్యవస్థ ద్వారా మన రాష్ట్రానికి రావడం మీ అందరికీ కూడా మీకు అందరితో పాటు ఉద్యోగ వ్యవస్థకు కూడా ఒక గర్వకారణంగా నేనైతే భావిస్తున్నాను మిత్రులారా. ఈ యొక్క వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తాత్కాలికంగానే ఉంటారు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయరు అనేటువంటి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా మరి 130,000 మందిని మరి రెగ్యులరైజ్ చేస్తూ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మరి ట్రాన్స్ఫర్స్ కూడా చేసినటువంటి విషయాలు కూడా ప్రభుత్వం ఈ మధ్యన మనం చూసాం. మరి అలాంటి వ్యవస్థని కావాలని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా మంచి జరుగుతుందో దాన్ని తప్పకుండా అన్ని విషయాలలో కూడా ఒక పాజిటివ్గా వాళ్ళకు అండగా నిలుస్తుందనేటువంటి నమ్మకం నాకైతే ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఒక కొత్త వ్యవస్థ కాబట్టి దీనికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ను కూడా త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది. మిగతా విషయాలన్నింటినీ కూడా మరి ఈ ఉద్యోగస్తులు ఎప్పుడైతే ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత వీళ్ళు ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానమే, ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్గా ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళకు వర్తించేటువంటి అన్నీ కూడా సదుపాయాలు కూడా ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా వర్తిస్తాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముత్తిరెడ్డి తెలియజేశాడు కొన్ని ఏరియాలలో మరి లీవులు కూడా సరిగ్గా మరి ఎస్ఆర్లో ఇంక్లూడ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. తప్పకుండా అవి ఎక్కడైతే అలాంటివి జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ఈ ఉద్యోగస్తులంతా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక సర్క్యులర్ రూపేణా కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థకి ఎప్పుడు కూడా మరి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం ఇంకా బాగా మెరుగైనటువంటి సేవలు ఏదైతే సేవలు ప్రభుత్వం అందిస్తుందో ఇంకా స్పీడ్గా మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, గడప గడపకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చిందో దానికి అనుగుణంగానే ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు. అన్నీ ఇంక్లూడింగ్ మరి రిజిస్ట్రేషన్స్ కూడా ప్రభుత్వం ఈ యొక్క గ్రామ సచివాలయాలలోనే చేయాలనేటువంటి డెసిషన్ తీసుకోవడం, ప్రతి ఒక్క సిస్టమ్ కూడా దాదాపుగా వందలాలిగా మరి ఈ రోజున ఈ యొక్క సౌకర్యాలను కూడా ఈ యొక్క సచివాలయాలలో ప్రభుత్వము చేయడానికి నిశ్చయం చేసుకుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఈ యొక్క వ్యవస్థ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ యొక్క వ్యవస్థకు ఎప్పుడు కూడా అదే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్గా వీళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మరి వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.